వెల్కమ్ బ్యాక్ టు ది నర్సింగ్ జోన్ రే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పార్టోగ్రాఫ్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పార్టోగ్రాఫ్ అనేది ఓబీజీ సబ్జెక్ట్లో ఉంటుంది, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది అనమాట. నేను డిస్కస్ చేయబోయే కంటెంట్స్ ఏంటి అంటే పార్టోగ్రాఫ్ నుండి ఇంట్రొడక్షన్ ఆఫ్ పార్టోగ్రాఫ్, డెఫినేషన్ ఆఫ్ పార్టోగ్రాఫ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాటింగ్ పార్టోగ్రాఫ్, కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి పార్టోగ్రాఫ్లో అని చెప్పేసి, అండ్ ఆల్సో అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఇన్ ద పార్టోగ్రాఫ్. సో వీటిని అయితే నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అండ్ ఆల్సో ఎడ్యుకేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ది నర్సింగ్ జోన్ రా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రొడక్షన్ టు పార్టోగ్రాఫ్. ఏ ఫ్రీడ్మ్యాన్ ఇన్ 1954 ప్రొవైడ్ ఏ ఫౌండేషన్ బేసిస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ పార్టోగ్రాఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ లేబర్. సో ఏ ఫ్రీడ్మెన్ అనే వ్యక్తి 1954లో ఎన్ నెంబర్ ఆఫ్ ఉమెన్ని అబ్జర్వ్ చేసి, ఎవరైతే లేబర్ రూమ్లో లేదంటే ఎవరైతే ప్రయర్ టు లేబర్ కానీ, డ్యూరింగ్ ద లేబర్ కానీ, పోస్ట్ లేబర్ కానీ, సో ఉమెన్ని అబ్జర్వ్ చేసి ఒక ఫౌండేషన్ అయితే క్రియేట్ చేశారనమాట. దాన్ని మనం పార్టోగ్రాఫ్ అని చెప్తున్నాం. ఆఫ్టర్ దట్ కాంపోజిట్ పిక్చర్ ఆఫ్ లేబర్ వాజ్ రిపోర్టెడ్ బై క్యాస్టన్ ఫిల్పోర్ట్ ఇన్ 1972. సో 1972లో ఏదైతే ఏ ఫ్రీడ్మెన్ గారు ఫౌండేషన్గా ఇచ్చారో పార్టోగ్రాఫ్ని, అది బాగా కాంపోజిట్ పిక్చర్లో డెవలప్ చేసింది క్యాస్టన్ ఫిల్పోర్ట్ అనమాట 1972లో. నెక్స్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ పార్టోగ్రాఫ్. Partograph is a composite graphical record of cervical dilatation and descent of head against duration of labor in hours. So partograph anedi oka graphical record anamata which will be maintained by nurses ledante which will be maintained by the midwives in the hospitals ledha gynec wards. సో ఈ పార్టోగ్రాఫ్ లో ఏం రికార్డ్ చేస్తామంటే సర్వైకల్ డైలటేషన్. సో మనకి తెలుసు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ లో 10 సెంటీమీటర్ ఆఫ్ సర్విక్స్ డైలేట్ అవ్వాలి. సో డైలేట్ అవ్వాలి అంటే లేటెంట్ ఫేజ్లో ఎలా డైలేట్ అవుతుంది, యాక్టివ్ ఫేజ్లో ఉందా అని తెలుసుకోవడానికి మనం రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. సర్వైకల్ డైలటేషన్ అండ్ డిసెంట్ ఆఫ్ హెడ్ అగెనిస్ట్ డ్యూరేషన్ ఆఫ్ లేబర్. సో లేబర్ యొక్క డ్యూరేషన్ బేస్ చేసుకుని డిసెంట్ ఆఫ్ హెడ్ ఇన్ అవర్స్లో పార్టోగ్రాఫ్ అయితే చూపిస్తుంది అనమాట మనకి, మనం సరిగ్గా రికార్డ్ చేసినట్లయితే. ఇట్ ఆల్సో గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫీటల్ అండ్ మెటర్నల్ కండిషన్ విచ్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఆన్ ఏ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్. సో యూజువల్గా ఏంటంటే మదర్ కండిషన్ తెలుసుకోవడానికి కానీ, ఫీటల్ కండిషన్ తెలుసుకోవడానికి కానీ, రిసెంట్ ఆఫ్ హెడ్ తెలుసుకోవడానికి కానీ, సర్వెక్స్ డైలటేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కానీ, సో డిఫరెంట్ నోట్బుక్స్ అయితే లేదంటే డిఫరెంట్ కేస్ షీట్స్ అయితే డిఫరెంట్ పేజెస్లో మనం మెయింటైన్ చేయక్కర్లేదు. పార్టోగ్రాఫ్ అనేది ఒక సింగిల్ షీట్ ఆఫ్ పేపర్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనం. సో ప్రిన్సిపల్స్ ఏంటి, పార్టోగ్రాఫ్ని ఎలా ప్లాట్ చేయాలి? ద యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లేబర్ కమెన్స్ ఎట్ 4 సెంటీమీటర్ సర్వైకల్ డైలటేషన్. ద లాటెంట్ ఫేజ్ ఆఫ్ లేబర్ షుడ్ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ 8 అవర్స్. సో యాక్టివ్ ఫేజ్ ఆఫ్ లేబర్ వచ్చేసి ఎప్పుడైతే 4 సెంటీమీటర్ డైలటేషన్ స్టార్ట్ అయిందో, అంటే 4 సెంటీమీటర్ వరకు సర్విక్స్ డైలేట్ అయితే కనుక దాన్ని మనం యాక్టివ్ ఫేజ్ అని చెప్తాం. లాటెంట్ ఫేజ్ ఎప్పుడు కూడా అంటే యాక్టివ్ ఫేజ్కి ముందు ఉండేది లేటెంట్ ఫేజ్ అనమాట. ఈ లేటెంట్ ఫేజ్ ఎప్పుడు కూడా 8 అవర్స్కి మించి ఉండకూడదు. డ్యూరింగ్ యాక్టివ్ లేబర్ ద రేట్ ఆఫ్ సర్వికల్ డైలటేషన్ షుడ్ నాట్ బీస్ లోవర్ దెన్ 1 సెంటీమీటర్ పర్ అవర్. యాక్టివ్ లేబర్లో ఉన్నారు అని చెప్పాలి అంటే కనుక మదరు 1 సెంటీమీటర్ పర్ అవర్కి అంటే గంటకి 1 సెంటీమీటర్ వరకు కూడా సర్విక్స్ డైలేట్ అవుతూ ఉండాలి. ఒకవేళ సర్విక్స్ అలాగా గంటకి 1 సెంటీమీటర్ డైలేట్ అవ్వకపోతే అది మనం యాక్టివ్ ఫేజ్ అని చెప్పము అనమాట. నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ పార్టోగ్రాఫ్. సో ఫస్ట్ పార్టోగ్రాఫ్ చూడగానే ఫస్ట్ ఉండేది ఏంటంటే మదర్ ఇన్ఫర్మేషన్, అంటే మనం ఎవరిది పార్టోగ్రాఫ్ చూస్తున్నాం. సో డిఫరెంట్ ఉమెన్ ఉంటారు లేబర్ ప్రాసెస్లో, లేదంటే ఆ వార్డ్లో డిఫరెంట్ ఉమెన్ ఉంటారు లేబర్ రూమ్లో. సో మనం చూసే పార్టోగ్రాఫ్ ఎవరిది అని తెలియాలంటే మదర్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి. నేమ్ ఆఫ్ ద మదర్, ఏజ్ ఆఫ్ ద మదర్, ప్యారిటీ, ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ షీ ఆల్రెడీ పొసెస్, అంటే ఈ ముందు డెలివరీలో ఆమెకి ఎవరైనా ఆమెకి పిల్లలు ఉన్నారా లేదా. సో జెస్టేషనల్ పీరియడ్ అంటే ఏంటంటే మదర్ ఎన్ని వీక్స్ వచ్చిన తర్వాత డెలివరీ రూమ్లోకి అడ్మిట్ అయ్యారు, లైక్ 37 వీక్స్లో కనుక ఆమెకి లేబర్ పెయిన్ స్టార్ట్ అయితే కనుక అది సేఫ్ పీరియడ్ అనమాట. బిఫోర్ 37 వీక్స్ అంటే ప్రిమేచ్యూర్గా ఆమెకి లేబర్ పెయిన్స్ వస్తున్నాయని అర్థం. ఆఫ్టర్ 37 తర్వాత లైక్ 38, 39, 40 ఇలా ఉంటే కనుక పోస్ట్ మెచ్యూర్ అవుతుంది అనమాట బేబీ.
సో ఇవి అబ్నార్మాలిటీస్ అనమాట, బిఫోర్ 37 అండ్ ఆఫ్టర్ 37. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటి, టైమ్ ఆఫ్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, సో మెంబ్రెయిన్స్ ఎప్పుడు, అమ్నియోటిక్ మెంబ్రెయిన్స్ ఎప్పుడు రప్చర్ అయ్యాయి, అండ్ అలాగే షార్ట్ యాంటీనేటల్ హిస్టరీ, అంటే ప్రీవియస్గా మదర్ ఎల్ఎస్సిఎస్లో బేబీని డెలివరీ చేస్తారా, లేదంటే ప్రీవియస్గా ఏమైనా ఎక్లాంప్షియా ఉందా, ప్రీ ఎక్లాంప్షియా ఉందా, మదర్కి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, జీడిఎం ఉందా, లేదంటే ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి మదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. 0 టైమ్ ఫర్ స్పాంటేనియస్ లేబర్ ఇస్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద ల్యాబ్, అండ్ ఫర్ ఇండ్యూజువల్ లేబర్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఇండక్షన్. ఇది ఫస్ట్ కాంపోనెంట్ ఇది పార్టోగ్రాఫ్. సెకండ్ అండ్ ఫీటల్ హార్ట్ రేట్, ద రేట్ ఆఫ్ ఫీటల్ హార్ట్ రేట్ ఇండికేట్స్ ద స్టేట్ ఆఫ్ ద ఫీటస్ ఇన్సైడ్ ద యూటరస్. సో ఫీటల్ హార్ట్ రేట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఫీటస్ యూటరస్ లోపల ఎలా ఉంది. ఇది ఎప్పుడు రికార్డ్ చేస్తామంటే రికార్డెడ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్, సో ఎవ్రీ 30 మినిట్స్కి మనం ఎఫ్హెచ్ఆర్ని చెక్ చేస్తూ ఉంటాం. సేఫ్ అండ్ రిలయబుల్ వే ఆఫ్ నోయింగ్ ఫీటస్ ఈజ్ వెల్, లిజన్ ఆఫ్టర్ ఈచ్ కాంట్రాక్షన్ ఫర్ 1 మినిట్, పెయిన్స్ స్టాప్ అయిన తర్వాత 1 మినిట్ వరకు మనం ఫీటల్ హార్ట్ రేట్ని చెక్ చేసుకోవచ్చు. ఈచ్ వెర్టికల్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ 10 BPM, ఈచ్ హారిజంటల్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ 30 మినిట్స్. సో నేను మీకు పార్టోగ్రాఫ్ని చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే పార్టోగ్రాఫ్ మనం ల్యాబర్ రూమ్స్లో చూస్తుంటాం. ఈ పర్టికులర్ పిక్చర్ లేదా ఈ పర్టికులర్ పేపర్ని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ కాంపోనెంట్ మదర్ ఇన్ఫర్మేషన్ అని, నేమ్, డేట్ ఆఫ్ అడ్మిషన్, గ్రావిడ, ప్యారిటీ, హాస్పిటల్ నెంబర్, టైమ్ ఆఫ్ అడ్మిషన్, రప్చర్ ఆఫ్ మెమరీన్స్, సో షార్ట్ అండ్ షార్ట్ ప్రీవియస్ హిస్టరీ, సో ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నామంటే ఫీటల్ హార్ట్ రేట్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఈచ్ వెర్టికల్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ 10 BPM. ఇక్కడ మీరు పార్టోగ్రాఫ్లో చూడొచ్చు, ఈచ్ వెర్టికల్ అంటే స్ట్రైట్ లైన్ అనమాట, అంటే ఈచ్ వెర్టికల్ లైన్ 10 బీట్స్ పర్ మినిట్ అనమాట పార్టోగ్రాఫ్లో. అలాగే ఈచ్ హారిజంటల్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్ 30 మినిట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈచ్ బాక్స్ కూడా 30 మినిట్స్ అనమాట. వర్టికల్గా మనం చూసినట్లయితే ఇది 10 బీట్స్ పర్ మినిట్, హారిజంటల్గా మనం చూసినట్లయితే 30 మినిట్స్ ఆఫ్ టైం అనమాట. ఎక్స్పెక్ట్ డెలివరీ ఇఫ్ ఎఫ్హెచ్ఆర్ ఈజ్ లెస్ దాన్ 100 బీట్స్ పర్ మినిట్ ఆర్ గ్రేటర్ దాన్ 180 బీట్స్ పర్ మినిట్. సో ఒకవేళ ఎఫ్హెచ్ఆర్ కనుక లెస్ దాన్ 100, నథింగ్ బట్ సివియర్ బ్రెడికార్డియాలో ఉంటే కనుక మనం డెలివరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 180 బీట్స్ పర్ మినిట్ కంటే ఎక్కువ ఉన్న కూడా దాన్ని సివియర్ టకికార్డియా అంటాం, అప్పుడు కూడా మనం డెలివరీని ఇండ్యూస్ చేయొచ్చు. సో ఇది ఎఫ్హెచ్ఆర్ కాంపోనెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ మెమరీన్స్ అండ్ కలర్ ఆఫ్ లిక్వర్. సో మనందరికీ తెలుసు మదర్ వూమ్లో లిక్వర్ ఉంటుంది, నథింగ్ బట్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, అలాగే కొన్ని మెమ్రెయిన్స్ కూడా ఉంటాయి. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కలర్ని మనమైతే నోట్ చేయాల్సి ఉంటుంది. రికార్డ్ ద కలర్ ఆఫ్ ది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అట్ ఎవ్రీ వెజైనల్ ఎగ్జామినేషన్. అయి అంటే కనుక మెమ్రెయిన్స్ ఇంటాక్ట్, అంటే మెమ్రెయిన్స్ ఇంకా రప్చర్ అవ్వలేదు, ఇంటాక్ట్గానే ఉన్నాయని చెప్తున్నాం. సి అంటే మెమ్రెయిన్స్ రప్చర్డ్ క్లియర్ ఫ్లూయిడ్. ఎం దేని డినోట్ చేస్తుందంటే మికోనియం స్టెయిన్డ్ ఫ్లూయిడ్. బి దేని డినోట్ చేస్తుందంటే బ్లడ్ స్టెయిన్డ్ ఫ్లూయిడ్. నెక్స్ట్ వన్ మోల్డింగ్, ఇట్ ఇస్ అ స్టేట్ ఆఫ్ రిడక్షన్ ఆర్ లాస్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ ద స్కల్ బోన్. సో మోల్డింగ్ అంటే ఏంటంటే ఫీటల్ హెడ్ అనేది పెల్విక్ ఏరియా లేదంటే సర్వైకల్ కెనాల్ నుండి బయటికి రావాల్సి ఉంటుంది, బట్ అంత పెద్ద ఫీటల్ హెడ్ చిన్నగా ఉండే సర్వైకల్ కెనాల్ లేదంటే బర్త్ కెనాల్ నుండి బయటికి ఎలా వస్తుంది, ఈ మోల్డింగ్ ప్రాసెస్ ద్వారా. ఈ మోల్డింగ్లో ఏమవుతుంది అంటే స్కల్ బోన్స్ మధ్యలో ఉన్న స్పేస్ అయితే రెడ్యూస్ అవుతుంది. ఇలా రెడ్యూస్ అవ్వడం వల్ల మోల్డింగ్ అనే ప్రాసెస్ జరిగి మనకి బేబీ హెడ్ అయితే బయటికి రావడం జరుగుతుంది అనమాట. ప్రెజెన్స్ ఆఫ్ ఇంక్రీస్డ్ మోల్డింగ్ ఇన్ ఆఫ్ ద హెడ్ హై ఇన్ ద పెల్విస్ ఇండికేట్స్ సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్. మౌల్డింగ్ ఆఫ్ ద హెడ్ కనుక బాగా పెద్దగా ఉంటే కనుక, బాగా ఇంక్రీజ్డ్ మౌల్డింగ్ ఉంటే అది మనకి సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ని ఇండికేట్ చేస్తుంది. సెఫాలో ఇన్ ద సెన్స్ ఫీటల్ హెడ్, ఫీటల్ హెడ్ అనేది పెల్విక్కి డిస్ప్రపోర్షనేట్గా ఉంది అని అర్థం అనమాట. మనం మౌల్డింగ్ని ఎలా రికార్డ్ చేస్తామంటే 0, బోన్స్ ఆర్ సెపరేటెడ్ అండ్ సూచర్స్ కెన్ బీ ఫెల్ట్ ఈజీలీ. బోన్స్ సెపరేట్ అయి ఉన్నాయి, సోచెస్ కూడా చాలా ఈజీగా మనం ఫెల్ట్ అవుతున్నాం. సోచెస్ ఇన్ ద సెన్స్ కరోనల్ సోచెస్ కానీ, సెజైటల్ సోచెస్ కానీ, లాంబ్రాయిడ్ సోచెస్, అవన్నీ మనకి తెలుస్తున్నాయి మనం పాల్పేట్ చేసినప్పుడు అని అర్థం. 0లో ఉంటే, 1లో ఉంటే సోచెస్ అపోజ్డ్, సోచెస్ దగ్గరికి చేరున్నాయి. 2లో ఉంటే సోచెస్ ఓవర్లాప్డ్ బట్ రిడ్యూజబుల్, సోచెస్ అనేవి ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి ఉన్నాయని అర్థం. 3లో ఉంటే కనుక సోచెస్ ఓవర్లాప్డ్ అండ్ నాట్ రిడ్యూజబుల్, సోచెస్ ఓవర్లాప్ అయ్యాయి మళ్ళీ ఆ అగైన్ దాని పొజిషన్స్కి తిరిగి వెళ్ళవు అని అర్థం అనమాట. ఇది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ గురించి, అలాగే స్టేట్ ఆఫ్ మెమరీన్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో పార్టోగ్రాఫ్లో కూడా చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మౌల్డింగ్ లిక్కర్లో మనం చెప్పుకున్నాం. సో మదర్ వచ్చారు, సో ఎవ్రీ హారిజంటల్
ఎవ్రీ హారిజంటల్ లైన్ కూడా 30 మినిట్స్ ఆఫ్ టైం. సో మదర్ వచ్చి 30 మినిట్స్ అవుతుంది, లిక్కర్ వచ్చేసి ఇంటాక్ట్గానే ఉంది. అప్పుడు ఏం రాస్తాం ఈ బాక్స్లో, ఈ పర్టికులర్ బాక్స్లో ఐ అని రాస్తాం. మౌల్డింగ్లో ఎలా రాస్తామంటే మనకి ఇంకా ఏం తెలియలేదు, 0 పెడతాం. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. వెళ్ళే కొద్దీ ప్రాసెస్ 1 బై 1 ఈచ్ బాక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సర్వైకల్ డైలటేషన్ కాంపోనెంట్ అసెస్డ్ ఎట్ ఎవ్రీ వెజనల్ ఎగ్జామినేషన్ అండ్ మార్క్డ్ విత్ ఏ క్రాస్ ఎక్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సర్వైకల్ డైలటేషన్ ఎవ్రీ వెజనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అసెస్ చేస్తాము. అండ్ అలాగే దీన్ని ఎక్స్తో డినోట్ చేస్తాం లేదంటే క్రాస్తో డినోట్ చేస్తాం. బిగిన్ ప్లాటింగ్ ఆన్ ద పార్టోగ్రాఫ్ ఎట్ 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్స్ దగ్గర మాత్రమే మనం ప్లాటింగ్ చేయడం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే 4 సెంటీమీటర్ దగ్గరే యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ల్యాబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే మనం పార్టోగ్రాఫ్ని కూడా స్టార్ట్ చేస్తాం. దిస్ గ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ హోమోజీనియస్ స్క్వేర్స్ 10 స్క్వేర్స్ వర్టికల్లీ, ఈచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఆఫ్ డైలటేషన్. సర్వైకల్ డైలటేషన్ గ్రాఫ్లో పర్టికులర్గా 10 స్క్వేర్స్ వర్టికల్గా పొడవుగా ఉంటాయి, ఈచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అనమాట. ఎందుకు 1 సెంటీమీటర్ 10 స్క్వేర్సే ఉన్నాయంటే మనకి సర్విక్స్ డైలటేషన్ ఎప్పుడు కూడా 10 సెంటీమీటర్స్ వరకు అవ్వాలి. సో 10 సెంటీమీటర్స్ అవ్వాలంటే ఈచ్ స్క్వేర్ కూడా 1 సెంటీమీటర్ డినోట్ చేస్తుంది, అది వర్టికల్గా ఉంది. మనం పార్టోగ్రాఫ్ చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 0 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈచ్ వర్టికల్ లైన్ ఈచ్ వర్టికల్ బాక్స్ కూడా 1 సెంటీమీటర్ అని అర్థం అనమాట. ఆ టోటల్ ఆఫ్ 10 సెంటీమీటర్ సర్వైకల్ డైలటేషన్ అనమాట. ద క్రాస్ ఎక్స్ ఇన్ ద గ్రాఫ్ ఆర్ జాయిన్డ్ బై కంటిన్యూస్ లైన్. బిగిన్ ప్లాటింగ్ ఆన్ ద పార్టోగ్రాఫ్ ఎట్ 4 సెంటీమీటర్స్. ద క్లైంబింగ్ టెండెన్సీ ఆఫ్ ద లైన్ నార్మల్లీ లైస్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద గ్రాఫ్. సో క్లైంబింగ్ టెండెన్సీ కూడా మధ్య నుండి లెఫ్ట్కి వెళ్తుంది అనమాట గ్రాఫ్ అనేది. అలర్ట్ లైన్, లైన్ స్టార్ట్స్ ఎట్ 4 సెంటీమీటర్స్ ఆఫ్ సర్వైకల్ డైలటేషన్ టు ద పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఫుల్ డైలటేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 సెంటీమీటర్ పర్ అవర్. నార్మల్గా జరిగే డెలివరీలో అలర్ట్ లైన్ అయితే మనం చూడగలుగుతాం అనమాట. అలర్ట్ లైన్ ఎప్పుడు కూడా 4 సెంటీమీటర్స్ ఆఫ్ సర్వైకల్ డైలటేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫుల్ డైలటేషన్ అంటే 1 సెంటీమీటర్ పర్ అవర్ వరకు కూడా వెళ్తుంది. నెక్స్ట్ యాక్షన్ లైన్ ప్యారలల్ అండ్ 4 అవర్స్ టు ద రైట్ ఆఫ్ ద అలర్ట్ లైన్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది లాటెంట్ ఫేజ్. లాటెంట్ ఫేజ్ ఇన్ ద సెన్స్ ఇంకా మనం యాక్టివ్ ఫేజ్లోకి వెళ్ళలేదు. లాటెంట్ ఫేజ్ లేదా 4 సెంటీమీటర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. స్టార్ట్ అయ్యి సో లెఫ్ట్ వైపు వెళ్తుంది అనమాట, ఎస్పెషల్లీ 1 సెంటీమీటర్ పర్ అవర్ వరకు వెళ్తుంది అలర్ట్ లైన్. యాక్షన్ లైన్ దీనికి ప్యారలల్గానే వెళ్తుంది బట్ 4 అవర్స్ టు ద లెఫ్ట్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డిసెంట్ ఆఫ్ ద హెడ్, దిస్ ఈస్ అసెస్డ్ బై అబ్డోమినల్ ఎగ్జామినేషన్ బిఫోర్ డూయింగ్ వెజనల్ ఎగ్జామినేషన్. సో డిసెంట్ ఆఫ్ ద హెడ్ని అబ్డోమినల్ ఎగ్జామినేషన్ యూస్ చేసి మనం డినోట్ చేస్తాము. రిఫర్స్ టు ద పార్ట్ ఆఫ్ ద హెడ్ పాల్పబుల్ అబౌవ్ సింఫసిస్ ఫ్యూబిస్. సింఫసిస్ ఫ్యూబిస్ పైన ఏదైతే పార్ట్ పాల్పేట్ అవుతుందో లేదంటే ఏదైతే పార్ట్ ఆఫ్ ద హెడ్ పాల్పేట్ అవుతుందో దాన్ని రిఫర్ చేస్తుంది అనమాట. డిసెంట్ ఆఫ్ ద హెడ్ రికార్డెడ్ ఎస్ ఎ సర్కిల్ ఎట్ ఎవ్రీ వెజనల్ ఎగ్జామినేషన్. సో సర్వైకల్ డైలటేషన్ని క్రాస్తో డినోట్ చేస్తే డిసెంట్ ఆఫ్ ద హెడ్ని సర్కిల్తో డినోట్ చేస్తాం అనమాట. టైమ్ ఎలాప్స్డ్ సిన్స్ ఆన్సెట్ ఆఫ్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ల్యాబర్ రికార్డ్ యాక్చువల్ టైమ్. సో అవర్స్ వచ్చేసి సిన్స్ అలర్ట్ లైన్ స్టార్ట్ అయిందో అక్కడ నుండి మనం అవర్స్ నోట్ చేస్తాం అనమాట. నథింగ్ బట్ డిసెంట్ ఆఫ్ ద హెడ్ ఎలా ఉందో సర్కిల్తో డినోట్ చేస్తాం. టైం కూడా యాక్చువల్ టైం వేస్తాం, లైక్ 9:30కి స్టార్ట్ అయింది అయితే 9:30 వేస్తాం. నెక్స్ట్ 10, 10:30, 11. సో ఇలా అనమాట, ఇలా టైమ్ అండ్ అవర్స్ని డిసెంట్ ఆఫ్ హెడ్ని మనం ప్లాట్ చేస్తాం పార్టోగ్రాఫ్లో. నెక్స్ట్ వన్ యూట్రైన్ కాంట్రాక్షన్స్. దే ఆర్ రికార్డెడ్ గ్రాఫికలీ ఆన్ ద పార్టోగ్రాఫ్ అకార్డింగ్ టు దర్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో అన్లైక్ ద అదర్ కాంపోనెంట్స్, యూట్రైన్ కాంట్రాక్షన్స్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని రికార్డ్ చేస్తామన్నమాట. ద స్క్వేర్స్ ఇన్ ద వెర్టికల్ కాలమ్ ఆర్ షేడెడ్ అకార్డింగ్ టు ద డ్యూరేషన్ అండ్ ఇంటెన్సిటీ. పాల్పేట్ ద నెంబర్ ఆఫ్ కాంట్రాక్షన్స్ ఇన్ 10 మినిట్స్ అండ్ ద డ్యూరేషన్ ఇన్ సెకండ్స్. సో ఎవ్రీ 10 మినిట్స్కి ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయో పాల్పేట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ డ్యూరేషన్ ఇన్ సెకండ్స్. సో ఈచ్ కాంట్రాక్షన్ ఎంతసేపు ఉంటుందో కూడా మనం కౌంట్ చేస్తాం అనమాట. ఒకవేళ ఈచ్ కాంట్రాక్షన్ లెస్ దెన్ 20 సెకండ్స్ ఉంటే ఇలా డాటెడ్లో పెట్టి వదిలేస్తాం, లేదంటే 20 to 40 వరకు కూడా ఇంటెన్సిటీ ఉంటే కనుక దాన్ని ఇలా షేడ్ ఇస్తాం అనమాట. గ్రేటర్ దెన్ 40 సెకండ్స్ ఈచ్ కాంట్రాక్షన్ ఉంటే కనుక టోటల్గా బాక్స్ని షేడ్ చేస్తాం. సో ఇది మనం యూట్రైన్ కాంట్రాక్షన్స్ని ప్లాట్ చేసే పద్ధతి అనమాట. కాంట్రాక్షన్స్ పర్ 10 మినిట్స్. సో ఎవ్రీ 10 మినిట్స్కి మనం ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయో కౌంట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఇంటెన్సిటీ అండ్ స్ట్రెంగ్త్ని కూడా మనం కౌంట్ చేస్తున్నాం అనమాట. ఇది కాంట్రాక్షన్స్. నెక్స్ట్ ఆక్సిటోసిన్ డ్రిప్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ 2 లైన్స్, 1 లైన్ ఫర్ ద రికార్డ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ఆక్సిటోసిన్ పర్ లీటర్ ఆఫ్ ఐవీ ఫ్లూయిడ్ అండ్ అదర్ వన్ ఇస్ ఫర్ డ్రాప్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ మినిట్. సో ఆక్సిటోసిన్ డ్రిప్కి వచ్చేసి 2 లైన్స్ ఉంటున్నాయి.
వన్ లైన్ ఆఫ్ బాక్స్ లో మనం ఆక్సిటోసిన్ పర్ లీటర్ కి ఎంత ఇస్తున్నాము అది రికార్డ్ చేస్తాము. పర్ మినిట్ కి ఎన్ని డ్రాప్స్ ఐవీ ఫ్లూయిడ్ మనం ఇస్తున్నాము కౌంట్ చేస్తాం అనమాట. ఎవ్రీ 30 మినిట్స్ కి మనం ఈ ఆక్సిటోసిన్ డ్రిప్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆక్సిటోసిన్. ఫస్ట్ లైన్ లో మనం చెప్పుకున్నాం ఎంత ఆక్సిటోసిన్ పర్ ఐవీ ఫ్లూయిడ్ ఇస్తున్నాం, డ్రాప్స్ పర్ మినిట్ కింద రాస్తాం అనమాట కింద లైన్ ఆఫ్ బాక్స్ లో. నెక్స్ట్ డ్రగ్స్ అండ్ ఫ్లూయిడ్స్, రికార్డ్ ఎనీ అడిషనల్ డ్రగ్స్ గివెన్ అండ్ ఆర్ రికార్డెడ్ ఎట్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్. దిస్ ఇన్క్లూడ్స్ సెడేటివ్స్, యాంటీబయోటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్సెట్రా. ఒకవేళ మనం ఏదైనా అడిషనల్ డ్రగ్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఆక్సిటోసిన్ ఇస్తే కనుక దాన్ని మనం రికార్డ్ చేస్తాము. ద నేమ్ ఆఫ్ ద డ్రగ్, డోసెస్ షుడ్ బి రిటన్ ఇన్ క్లియర్లీ ఇన్ ద లాంగ్ బాక్స్. సో ఏ డ్రగ్స్ ఇచ్చాము, ఎంత డోస్లో ఇచ్చాము అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డ్రగ్స్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్ గివెన్ లాంగ్గా ఉంది. సో ఏ అవర్లో ఏది ఇచ్చామో సో క్లియర్గా రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెటర్నల్ కండిషన్, మెటర్నల్ కండిషన్ ఇన్ ద సెన్స్ మదర్ యొక్క పల్స్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది. టెంపరేచర్ అయితే ఎవ్రీ 2 అవర్స్కి చెక్ చేయాల్సి ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అయితే ఎవ్రీ 4 అవర్స్కి చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ కనిపిస్తుంది కదా, ఈ సింబల్తో మనం డినోట్ చేయాల్సి ఉంటుంది పార్టోగ్రాఫ్లో. పల్స్ని డాట్తో రికార్డ్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీ 30 మినిట్స్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో పల్స్ అండ్ బీపీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాజ్ వెల్ అస్ టెంపరేచర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ యూరిన్ అనాలిసిస్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ల్యాబ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ ఇస్ ఇంపార్టెంట్. సో ల్యాబ్ జరిగేటప్పుడు యూరిన్ ఎగ్జామినేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మెటర్నల్ డిస్ట్రెస్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్ మే బి డిక్రీస్డ్ అండ్ ఇట్ మే కంటెయిన్ కీటోన్ బాడీస్. సో మెటర్నల్ మదర్ ఎప్పుడైతే డిస్ట్రెస్లో ఉన్నారో అప్పుడు యూరిన్ అయితే యూరిన్ వాల్యూమ్ అయితే డిక్రీజ్ అవుతుంటుంది. అలాగే కొన్ని కీటోన్ బాడీస్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. యూరిన్లో మనం చెక్ చేయాల్సింది వచ్చేసి ప్రోటీన్, ఎస్టోన్, గ్లూకోజ్ అండ్ వాల్యూమ్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోటీన్, ఎస్టోన్ అండ్ వాల్యూమ్. సో యూరిన్లో డ్యూరింగ్ ద ల్యాబర్ మనం మదర్కి చెక్ చేయాల్సింది అనమాట ఇది యూరిన్ అనాలిసిస్. అడ్వాంటేజెస్ ఆఫ్ పార్టోగ్రాఫ్ చూద్దాం. ఏ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ కెన్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ అట్ ఏ గ్లాన్స్. సింగిల్ షీట్ ఆఫ్ పేపర్లోనే మనం ముందు చెప్పుకున్న 9 కాంపోనెంట్స్ కూడా సింగిల్ షీట్ ఆఫ్ పేపర్లో మనం అట్ ఏ గ్లాన్స్ చూడొచ్చు, ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, నో నీడ్ టు రికార్డ్ ల్యాబర్ ఈవెంట్స్ రిపీటెడ్లీ. ఇట్ కెన్ ప్రొడక్ట్ డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ ప్రోగ్రెస్ ఆఫ్ ల్యాబర్ ఎర్లీ, సో అప్రోప్రియట్ స్టెప్స్ కుడ్ బి టేకెన్ ఇన్ టైమ్. ఇట్ ఫెసిలిటేట్స్ హ్యాండ్ ఓవర్ ప్రొసెస్, హెస్ రెడ్యూస్డ్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ల్యాబర్ అండ్ సిజేరియన్ సెక్షన్ రేట్. దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మెటర్నల్ మార్బిడిటీ, ప్రిమేటల్ పెరినేటల్ మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రింటెడ్ పార్టోగ్రాఫ్స్ అవైలబిలిటీ లేకపోవడం, డూప్లికేషన్ ఆఫ్ రికార్డింగ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ సరిగ్గా పార్టోగ్రాఫ్ గురించి తెలియకపోవడం. క్లినికల్ ఫైండింగ్స్ హ్యావ్ సబ్జెక్టివ్ వేరియేషన్స్. ఎజ్యూమ్ దట్ ఆల్ ఉమెన్ ప్రోగ్రెస్ అట్ సేమ్ రేట్. సో ఇది పార్టోగ్రాఫ్. అలాగే పార్టోగ్రాఫ్ని ఎలా మెన్షన్ చేయాలి, ఎలా ప్లాట్ చేయాలో తెలుసుకున్నాం, డిఫరెంట్ కాంపోనెంట్స్ తెలుసుకున్నాం, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకున్నాం. So this is about the video. If you find this video helpful, do like, share and subscribe to this channel, Dhanasingh Zondra. Thank you.